ప్రభు బల్ల మనం పాలు పొందామనుకో దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండం 16వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి 15వచనం నుండి మార్చి చదువుకుందాం. 15వచనం నుండి మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. మరియు మోషే, దీనిలో ఏమియో ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరిగెను. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకునవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకునవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పెను. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినం యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగిలిన మా తండ్రి, మీ కార్యములు ఆశ్చర్యమైనవి, మీ మార్గములు శోధింప శక్యము కానివి, మీ తలంపులు మీ ఉద్దేశములు బహు ఉన్నతమైనవి, మీ బుద్ధి జ్ఞానుల బాహుళ్యం ఎంతో గొప్పది. మీ చేపట్టుకొని మీకు బుద్ధి నేర్పగలిగిన వాడెవడు? మానవాళ్యుడులో మీ సృష్టి అయిన ప్రజల్లో మీకున్న ప్రేమ అపారమైంది. నిశ్చయముగా మీ కృప భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతకంటే ఉన్నతంగా ఉంది. మీ వాత్సల్యం కూడా ఎడతెక్క నిల్చున్నది. నీ నామమునకు భయపడు మీ ప్రజలెడల మీ కనికరములు అనుదినము నూతనంగా పుట్టుచున్నాయి. దేవా, మేము ఏమాత్ర వారం మీ ప్రేమ కార్యములను వివరించడానికి విస్తపరచడానికి అల్పులం, వాస్తవానికి పాపులం, నీళ్లు త్రాగినట్లుగా దుష్కలు చేసిన హేయులము, అపవిత్రులం, మాలిన్యము నింటిన వారం, అయినా మమ్మల్ని మీరు మర్చిపోలేదు. మీ ప్రేమ మాయల నిర్హేతుకమైంది. మీరు నన్ను మమ్మల్ని ప్రేమించడానికి మాలో ఏ హేతువు మీరు చూడలే, వెతకలే. మాయలో మీరు ఆ కృప చూపడానికి మా మంచి క్రియలు కావాలను కోరలేదు. ఇది కేవలం మీ లక్షణం, దివ్య లక్షణం.
నీవు ప్రేమవైనావు, నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు. మోకరిగా నీవు చేసిన కార్యములు ఆశ్చర్యమైనవి. మాలో నీవు కలిగిన తలంపులు బహు విస్తారమైనవి. వాటిని వివరించడం అనుకుంటే మా లెక్కకు మించి ఉన్నాయి. ప్రభువా దేవా, నీ వంటి వాడెవడు? వేల్పుల్లో నీకు సముడెవడు? పరిశుద్ధతను బట్టి చూస్తే నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి చూస్తే పూజ్యుడవు, ఆరాధనలకు అర్హుడవు. నీవే అద్భుతములు చేయి దేవుడు. నీకు సమమెవడు? ఈ ఉదయకాలం సమాజంలో నేను, మేము మా హృదయములు ఐక్యపరిచి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని పూజిస్తున్నాం. ఇట్టి మహాదేవుడవు. ఈరోజు మాలో అనేకులకు స్వంత దేవుడు వెనుకై స్తోత్రాలు. ఇటు మహాదేవుడు మాలో అందరి ఎడలో కూడా శ్రద్ధ కలిగిన దేవుడు వెనుకై స్తోత్రాలు. మీకెంతో వందనం చెల్లిస్తున్నాం. మీ కార్యాలు ఏదో మబ్బు మేఘంలో మినుక్కుమనే చిన్న వెలుగులాగా మా గమనానికి తేబడుతుంటుండగా మేము ఎలా ఊరకుండగలం? మా తల్లు వంచి మీకు నమస్కారం చేస్తున్నాం. మా హృదయములు ఉప్పొంగుతున్నాయి. మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నిశ్చయంగానే మా నాలుగు త్వరగా వ్రాయవని కలమలే ఉంది. ప్రభువా దేవా, నిన్ను చూచిన దాన్ని, నువ్వు చెరిగిన దాన్ని, నేను విషయమే రచించిన దాన్ని మేము పలకక ఎలాగుండగలం? నీకు స్తుతి స్తోత్ర మహిమా ప్రభావములు నాడు నేడు యుగ యుగాలకు చెల్లునుగాక. మీకు వందనం చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీ నుంచి నేను బలకై స్తోత్రాలు. యోగ్యముగా మీ బలిలో చేయవేటిగా మమ్మల్ని సిద్ధపరచు. మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యమును బట్టి స్తోత్రాలు. అది మాకు అర్థము. అందులో నేను, నన్ను, మేము, మమ్మల్ని తేరి చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి, నూతనంగా మీకు సమర్పించుకోవడానికి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం మాకు బోధించు. మీరే మాకు సహాయం చేయండి. మిగిలిన మా సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. వందనం చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ అయితే 15, 16 రెండు వచనాలు చూడాలి. తెలుగు బైబిల్లో ఒకే వచనంలో ఆ రెండు సంగతులను మనం చూస్తాం. 16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. క్షమించండి, ఇంగ్లీష్ బైబిల్ అనుకుంటా రెండు మాటలు 15వ వచనంలో ఉన్నాయి. చదవండి ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో. పదిహేను వచనమా? ఒకే వచనం కదా? అవును, తెలుగులో అన్నాను, పొరపాటైంది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఒకే వచనంలో రెండు సంగతులు ఉన్నాయి. తెలుగు బైబిల్ ప్రకారం వెళితే 15, 16 వచనాల్లో ఉన్నాయి. ఏంటి రెండు సంగతులు? ఒకటి ప్రశ్న, రెండవది జవాబు. ప్రశ్న ఏమిటి? ఇదేమి? జవాబేమిటి? తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అని జవాబును మనము చూస్తాం.
కాబట్టి 16వ అధ్యాయము 15, 16 వచనములను మనం జాగ్రత్తగా గమనించి మనం మనసులో ఉంచుకుందాం. మనం ఇందాకని ఆరాధనలో చెప్పుకున్న ప్రకారం ఈ ఆహారంను గుర్చి 16వ అధ్యాయం 4వ వచనంలో నేను పరలోకము నుంచి ఆహారమును మీ మీద కురిపిస్తాను. ఐ విల్ రెయిన్ ఫుడ్ ఫ్రమ్ హెవెన్. అందుకని కీర్తనాకారుడు చక్కగానే ఒక మాట అన్నాడు. 78వ కీర్తన కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 25వ వచనం 78వ అధ్యాయము 25వ వచనం చదవండి. దేవదూతలకు కాదు, దేవదూతల ఆహారం. ఇప్పుడు ఏ ఆహారం అంటండి ఇది చెప్పండి, దేవదూతల ఆహారం. ఈ భోజనం, ఈ ఆహారము దేవదూతల ఆహారం, ది ఫుడ్ ఆఫ్ ఏంజెల్స్. ఇది మనుషుల ఆహారం కాదు, దేవదూతల ఆహారం అట. ఎందుకు అని అంటే పైనుంచి ఐ విల్ రెయిన్ ఫ్రమ్ అబౌవ్ ఫ్రమ్ హెవెన్. సరే, అదే తర్వాత 104వ 5వ కీర్తన 40వ వచనానికి వెళితే అక్కడ మరొక మాట మనం చూస్తాం. చదవండి 104వ కీర్తన 40వ వచనం 105వ కీర్తన 40వ వచనం ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని ఏం చేశాడంటండి, ఆయన తృప్తి పరచెను. కనుక ఆహారం ఇచ్చాడు ప్రభు అని దేవుడు. ఎక్కడి నుంచి? ఆకాశంలో నుండి ఇచ్చాడు. కనుక ఆకాశంలో నుండి ఇవ్వబడిన ఆహారం, పరలోకము నుంచి ఇవ్వబడిన ఆహారము, దూతలు దేవదూతలు తిను ఆహారము, అట్టి ఆహారం చేత ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తృప్తి పరచాడు అని. ఇప్పుడు ఈ ఆహారము యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం ప్రకారము పరలోకము నుంచి పంపబడిన ఆహారము, జీవాహారమును నేనే అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఈ రోజున తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తు యేసును లోకమునకు ఆహారములుగా పంపాడు. అంతేకాదు, యోహాను సువార్త 4వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ నీళ్లను గూర్చి మనం చూస్తాం. అది నిర్గమకాండంలోనే 17వ అధ్యాయాన్ని మనం వచ్చినట్లయితే దేవుడు నీళ్లను వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధులైన దేవుడు ఆహారం చేతను, తర్వాత వాళ్ళను పానము చేతను తృప్తిపరిచాడు. కొరంతిల రాసిన మరి పత్రిక 10వ అధ్యాయం కొరంతిల రాసిన మరి పత్రిక 10వ అధ్యాయము 2 దయచేసి నాతో పాటు తిప్పండి. 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం అందరూ ఆత్మ సంబంధమును ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి. ఆ బండ ఇప్పుడు ఇశ్రాయేల్ అరణ్యపు యాత్రలోని ఈ అనుభవాన్ని గుర్చి సంఘటన గురించి పౌలు రాశాడు. ఇక్కడ వారట ఆహారమును భుజించారు, వారట ఒకే పానీయమును పానం చేశారు అని పౌలు చెప్పడం చూస్తాం. సరే, ఇప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు భుజించిన భోజనం, పానం చేసిన పానమును గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో వారు దాన్ని భుజించారని మనం చెప్పుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు పౌలు అపొస్తలుల ద్వారా
ఈ విషయం కొరంతీయులకు వ్రాసేటప్పుడు ఇంకో పదం కలిపాడు. మీరు గమనించండి 10వ అధ్యాయం 3వ వచనం, అందరూ ఆత్మస్థమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మస్థమైన ఒకే పానమును, ఏమిటి? ఆత్మ సంబంధమైంది. కాబట్టి అరణ్యంలో ఇశ్రాయేలు భుజించినటువంటి ఆ భోజనం పానమును గుచ్చి తర్వాత కాలంలో పౌలు అపొస్తలుడు వ్రాస్తుంటాడు, ఆత్మ సంబంధమైన ఆహారమును ఆత్మ సంబంధమైన పానమును అని అనడం మనం చూస్తాం. కాబట్టి ఇది 40వ సంవత్సరంలో అరణ్యంలో ఇశ్రాయేలు పోషించబడి వారిని తృప్తిపరిచిన ఈ ఆహారము ఆ రోజుకే కాక యుగ యుగములు యుగాంతం వరకును ఈ లోకంలో ఆయన ప్రజలమైన మన జీవితాలకు ఆత్మ సంబంధమైన ఆహారమును పానమును మనకు చూపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, యేసయ్య తన నుగుచి నేనే జీవాహారం అన్నాడు, మరలా నా శరీరమును తినువాడు అన్నాడు, మరలా నా రక్తమును త్రాగువాడు అని అన్నాడు. అనేటప్పటికీ చాలామంది వారు అన్నారు, 61వ వచనం, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది కఠినమైన మాట అంటున్నారు. కారణం ఏమిటి? అది వారికి తెలియడం లేదు. 61వ వచనంలో వారు సనుక్కోవడం మొదలుపెట్టారు. ప్రభు వారితో మాట్లాడిన మాట బట్టి వారు అభ్యంతరపడం ఆరంభించారు. అంతేకాదు, వారు ఆయన్ను విడిచిపెట్టి మరి అన్నడును వారు ఆయన్ను వెంబడింపలేదు. ఆ మాటల క్రమాన్ని గమనించండి. ఇది కఠినమైన మాట. సనుకోవడం ప్రారంభించారు, అభ్యంతరపడడం చూస్తాను, ఇక ఆయన విడిచేయాడు వెంబడించడమ్మా అని ఇక అన్నడు వారు ఆయన్ను. ప్రభువైన దేవుని మాటలను మనం సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా మనకు దాపురిస్తుంది అని. అందుకని పౌలు అపొస్తలులు కొరింథీయులు రాస్తూ 10వ అధ్యాయంలో మొదటి పత్రికలో 3-4 వచనాల్లో అది ఆత్మ సంబంధమైన ఆహారం, అది ఆత్మ సంబంధమైన పానం. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యేసయ్య తానే ఈ మాట అన్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయో జీవమునయ్యినవి. నేను మీతో చెప్పానే ఆ మాటలు ఏ మాటలు? ఆత్మయు జీవమునయ్యున్న మాటలు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నా మాటలు ఆత్మీయమైన ఆహారం, నా మాటలు ఆత్మీయమైన పానం అని చెప్పడం మనం చూస్తాం. సరే, ఇప్పుడు మరి కాస్త ముందుకు వెళ్దాం. ఇదే మాటలో మనం గమనిస్తే 6వ అధ్యాయంలో రెండు దయచేసి 63వ వచనం, ఆత్మయే జీవింప చే, అంటే మై వర్డ్స్ ఆర్ స్పిరిచువల్, అంతేకాదు అవి ఆత్మీయమైనవి, అంటే అవి ఆత్మ సంబంధమైన మాటలు, అవి ఆత్మయే అంటూ ఇప్పుడు అన్నాడు. అవి ఏం చేస్తాయి తెలుసా? జీవింప చేస్తాయి. ఇప్పుడు బాగా గమనించడం దయచేసి, ప్రభువైన దేవుడు ఈ ఆత్మ సంబంధమైన ఆహారం మానవాళికి ఇచ్చుట్లో ఆయన ఉద్దేశం వారికి జీవము కలగాలని. అందుకే ఈ నా శరీరము తిని ఈ నా రక్తమును త్రాగువాడు తనలో తాను ఏం కలిగి ఉంటాడట? జీవము, నిత్య జీవమును కలిగి ఉంటాడు. యేసయ్య ఎందుకు ఇచ్చాడు, తండ్రి అయిన దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ఆహారము అనంటే, లోకమునకు జీవము కలుగుటకాయ తండ్రి పంపిన జీవాహారమును నేనే. 6వ అధ్యాయంలో మరలా చదవండి మీరు తర్వాత. ప్రభునందు ప్రియులారా, ప్రేమైన సోదర సోదరులారా, ఆ మన్న ఆత్మీయమైన ఆహారమును పానమును చూపిస్తున్నాయి.
ఈ ఆత్మీయుని ఆహారమై పానము ప్రభు అయిన దేవుడు లోకానికి ఇచ్చిన ఉద్దేశం లోకమునకు జీవము కలగడానికి కొరకాయి ఆయన అనుగ్రహించి ఉన్నాడు అని. ఇప్పుడు లోకానికి జీవము కలగజేసే ఆహారము యేసయ్య మాటల్లో చూస్తే నా శరీరము నా యొక్క రక్తము అని చెప్పాడు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన శరీరమును ఆయన రక్తమును ఆహారమును పానముగా చెప్పిన ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన తన మరణమును గురించి ఆయన తన భూస్థాపన పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? మనం ఇంతకుముందు కాలంలో ధ్యానం చేసిన సందర్భంలో పస్కాను వారు భోజనం చేసేటప్పుడు మనం చెప్పుకున్న సందర్భం ఒకటి మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది విస్తారమైన గింజలు ఫలిస్తుంది. ఆ తర్వాత మరలా దంచబడి విసరబడి మెత్తనం చేయబడి కాల్చబడినప్పుడే అది ఏమవుతుందట? ఆహారంగా మారుతుంది. మన మధ్యలో ఉండే బలం మీద రొట్టె అది భూమిలో నుంచి వచ్చింది. అయితే ఆహారము భుజించే స్థాయికి అది తేపడడానికి ఇక్కడ నుంచి వెనక్కి ఆలోచన చేస్తే భూమి మీద పడే దాని వరకు అది వెళుతూ వచ్చిన ఆ పద్ధతి ఏంటి ఒక్కసారి మీరు మనసుకు తెచ్చుకోండి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన రక్తం గురించి మాట్లాడేటప్పుడు ఆయన తను ఎలా ప్రాణం పెట్టబోతున్నాడు అనే సంగతి మాట్లాడాడు. నిజమే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన ఉద్దేశం లోకము తన ద్వారా జీవించేందుకు కొరకాయి లోకము కొరకై తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, సజీవుడై తిరిగి లేచాడు. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం జీవం పొందామా? లోకమంతా ఈ జీవాన్ని పొందిందా? ఈ జీవము నిత్య జీవము లోకం పొందగలిగిందా? అంటే మానవాళ్ళందరికీ కలిగిందా ఇది? కాదు, అది కొందరికే కలిగింది అని. ఎవరో కొందరు, యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారం నేనే, నా యొక్కకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. అయినా 32వ వచనంలో లోకమునకు 33వ వచనంలో లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారము. అయితే ఈ ఆహారము ద్వారా ఎవరు జీవిస్తున్నారు, జీవం పొందుతున్నారు అని అంటే ఈ మాటలు బాగా గమనించండి. నేను చదివిన మాటలు 35వ వచనంలో నా యొద్దకు వచ్చువాడు నా యందు విశ్వాసముంచువాడు అని. వినండి జాగ్రత్తగా, నా యొద్దకు ఎవడైతే వస్తాడో వాడు, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో. విశ్వాసం ఉంచడం అనేటువంటిది ఏంటి అంటే ఏసేవ సందర్భంలో మాట్లాడుతూ ఆయన అన్నాడు. రెండు దయచేసి ఆ మాట వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? 47వ వచనం నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇక్కడ 3 పదాలు, 1 నా యొద్దకు రావాలి, 2వది నా మాటలు వినాలి, 3వది వాడి చొప్పున చేయి ప్రతివాడు. అంటే వాటి ఎందు విశ్వాసం ఉంచువాడు నేను అద్దాం. ప్రభునందు ప్రిల్లారా, ఇదిగో ప్రభుని యేసుక్రీస్తు వారు లోకమునకు జీవమునిచ్చు ఆహారం. ఆహారం కేకలు వేస్తూ అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. పాత నిబంధనలు అన్నాడు ఈ మాట, నా యొద్దకు రండి, మీరు ఉచితంగానే ఆహారం తీసుకోండి, కొనండి. ఇదిగో తప్పికొని వారు నా యొద్దకు రండి, మీరు తీసుకున్న సమృద్ధి త్రాగండి. ఈ రోజున
ప్రపంచంలో ప్రతి మౌనమని ప్రభువని క్రీస్తు పిలుస్తున్నాడు. లోకానికి జీవమునిచ్చగా పంపమని జీవహరమైన క్రీస్తు ఆహ్వానం ఆలకించు. మత్తయి 11వ అధ్యాయం 2వ వచనం, నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ. అంతేకాదు, నా యొద్దకు వచ్చి నా మాటలను వినండి. అక్కడ కూడా అదే మనం చూస్తాం, నా యొద్ద మీరు నేర్చుకోండి, నా బోధ వినండి. ప్రభు బోధిస్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. జ్ఞానం ఇదిగో వీధిలో నిలబడి ఘోషిస్తూ ఉంది. ఏమని బోధిస్తుంది అంటే, ఈ నా మాటలు వినండి మీరు అని. ఆ మాటలు ఏమిటో ఇందాకనే మనం చెప్పుకున్నాం. నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, అంటే నా మరణ పుస్తాపన పునరుత్థానం వచ్చే సువార్త ఇదిగో, ఇవే నా మాటలు. సరే, ఇప్పుడు 3వ పదానికి వెళితే, వాటి చొప్పున చేయు అంటే ఏమిటి? యేసయ్య అన్న మాటకు వస్తే యోహాను సువార్త 6:35 వచనంలో, విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యొద్దకు వచ్చేవాడు, నా మాటలు వినువాడు, నా యందు నిజమే. రోమాపత్రిక 10:17 వచనం ప్రకారం, వినుట వల్ల విశ్వాసం కలను, వినుట క్రీస్తును గురించిన, అంటే ఈ క్రీస్తును గురించి సువార్త వినడం మనల్ని క్రీస్తు యేసు విశ్వాసంలో మనల్ని నడిపించాలి. ఈరోజు ఆ విశ్వాసం నువ్వు ఉంచున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును నీ రక్షకుడు, విమోచకుడు, దేవుడని వెరిగి నీ స్వంత రక్షకును స్వీకరించావా? ఆయన మన ఎద్దకు వచ్చాడు. మనం ఆయన తృణీకరించరాదు, ఆయన మనం అంగీకరించవచ్చు, అప్పుడు మన జీవితంలో జీవం పొందుతాం. యోహాను సువార్త 5:24, ఈ నా మాటలు విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడిక తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి. దేవునికి స్తోత్రం. కనుక ఒకటి, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి మన్నాను పంపించాడు. ఆ మన్నా ఏం చూపిస్తుంది? ఆ రోజు ఇస్రాయేల్కు మాత్రమే కాదు, అది ఆత్మీయమైనటువంటి ఆహారం, లోకం కొరకై తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని చూపిస్తుంది. ఆ ఆహారం ఏమిటో కాదు, పరలోకం నుంచి తండ్రి పంపిన జీవాహారము నేనే యేసయ్య అన్నాడు. 3వది, ఇప్పుడు ఆ ఆహారమును మనం ఏం చేయవలసిన వారం ఉన్నాం? భోజించాలి, తినాలి. ఈ నా శరీరము తిని ఈ నా రక్తమును త్రాగాలి. అంటే ఆహారం తండ్రిని దేవుడు పంపిన ఉద్దేశం ఏంటి? 3వది, లోకానికి జీవమునిచ్చేదానికి. లోకానికి జీవం లేదు, లోకం వారి పాప ప్రాధాన్యత బట్టి మరణంలో ఉన్నారు. Ephesians 2:1, లోకం వారి పాప ప్రాధాన్యత బట్టి నిర్జీవులుగా ఉన్నారు లోకంలో. Ephesians 2:12. అంతేకాదు, లోకంలో మనుషులు పాపములు బట్టి క్రీస్తుకు వారు దూరస్తులైనారు. లోకంలో మానవులు వారి పాపను బట్టి వారిలో నిజమైన తృప్తి ఎంత మాత్రము లేదు, నిజమైన దైవికమైన సంతోషము సమాధానం వారి జీవితంలో లేదు. కాబట్టి అట్టి లోకములకు జీవమునిచ్చేదానికి, తృప్తినిచ్చేదానికి తండ్రిని దేవుడు లోకాన్ని పంపించిన ఆహారం ప్రభువైన క్రీస్తు. అదే 3వది. అయితే నీ జీవం పొందాలంటే నువ్వేం చేయాలి అనేది యేసయ్య మాటల్లో యోహాను సువార్త 6:30 చూసుకున్నా. ఇక్కడ కూర్చుని ప్రియులు ఇంకెవరైనా మంచి దేవుని స్తోత్రం, దేవుని ఇంటికి వచ్చారు, ప్రభు బిడ్డల సహవాసంలోకి వచ్చారు, అయితే నీవు ఈ ఆహారంను భుజించిన అనుభవం కలిగి ఉన్నావా? అలాగైతే నీలో నీకు నిశ్చయత ఉందా? నేను ఇక మరణంలో లేను, జీవనం దాటి ఉన్నానని, ఆ నిత్య జీవమును దైవ కృపావరాన్ని నేను పొంది ఉన్నానని నిశ్చయంగా యథార్థంగా నువ్వు చెప్పగలవా? లేకపోతే నేడైనా రా, ఈ జీవాహారం నేను పిలుస్తూ ఉంది. నువ్వు వస్తే విను, ఆ జీవాహారం ప్రకటిస్తున్న ఆ సువార్త మాటలు ఏంటో. 3వది, నువ్వు విశ్వాసం ఉంచు ఆ జీవాహారమైన ప్రభువైన క్రీస్తును స్వీకరించు సొంత రక్షకునిగా, అప్పుడు నీవు నువ్వు జీవిస్తావు. ఇదేమి? యోహాను నిర్గమకాండం 15:16, 15వ వచనం, ఆ మన్న వారి పాలెం చుట్టూ కూర్చున్నప్పుడు వారి దాన్ని చూచి అన్నారు, ఇదేమి? నిజమే, లోకం ప్రభువైన క్రీస్తును ఎరగదు, ఎరగలేదు.
అయితే తండ్రిని దేవుడు తన కుమారుని క్రీస్తు చేసిన లోకాన్ని బయలుపరిచాడు. అక్కడ అదే మనం చూస్తాం తెలుగు బైబిల్లో 16వ వచనం. మోషే ఏమున్నాడు? చెప్పండి, ఏమన్నాడు మోషే? చెప్పాలి త్వరగా. ఇది యెహోవా మీకు ఇచ్చిన, నీకు క్రీస్తుని గురించి అర్థం కావడం లేదా? నీకు కాకపోవచ్చు, నీ వ్యక్తి జీవితంలో నీ అనుభవాన్ని బట్టి. అయితే ప్రభువుని దేవుడు నీతో మాట్లాడవు లేదా? ఎస్ఐ అన్నాడు క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది అన్నప్పుడు వారికి అర్థం అయినట్టుగా లేదు వారు చెప్పిన మాటలు. అయితే వెంటనే బయలుపరిపించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుని క్రీస్తు. అలానా పరలోకం ఉందని నా తండ్రి వల్ల ఈ బయలుపరపు నీకు దేవుని స్తోత్రం. ఈరోజు తండ్రిని దేవుడు తన కుమారుని క్రీస్తు చేసిన పరలోకం నుంచి పంపడమే కాదు, తండ్రిని దేవుడు తన కుమారుని క్రీస్తు చేసిన వచ్చిన బయలుపరపు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. బయలుపరపు అనుగ్రహిస్తున్నాడు. ఏ ఒక్కరు ఇక్కడే కాదు, ఒంగోలులోనే కాదు, ఆంధ్ర తెలంగాణలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ మానవుడు కూడా ఈ గ్రంథంలో ధవల సింహాసనం తిరుపతి నిలబడినప్పుడు నేను ఆయన ఎరుగను అని మాత్రం చెప్పజాలకుండానట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తుని లోకాన్ని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చుని నీవు ఏ రోజు కూడా అన్నాడు కూడా నువ్వెంత మాత్రమే సాగు చెప్పజాలా, ఈ బయలుపరుపు నీకు అనుగ్రహించబడుతుంది. అందుకే 16వ వచనంలో మోషే అన్నాడు, ఇది మీరు తినుటకు మీకు జీవము కలుగుటగా మీరు భుజించడం యెహోవా మీ కొరగా ఇచ్చిన ఆహారం ఇదిగో. ఏం చేస్తావు మరి ఆహారంతో? కాదంటావా నష్టపడతావు జీవితంలో? కాబట్టి నేడైనా అటు ఆహారం స్వీకరించు. 2వ తలము వెళ్దాం రండి. నిర్గమకాండం 16వ అధ్యాయం నిర్గమకాండం 16వ అధ్యాయము నిర్గమకాండం 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా జ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక ఓమిరి చొప్పున దానిని కూర్చుకొన వల్ల. మరొక వచనం చదువుతున్నాను, 18వ వచనం చివరి భాగం చదువుతున్నాను. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. ఈ మాటను దయచేసి గమనించండి. ఇప్పుడు ప్రభువైన దేవుడు ఇచ్చాడు అని చెప్పిన తర్వాత మనం ఇక 2వ తలంపు వస్తున్నాం. ఈ 2వ తలంపులో ప్రభువైన దేవుడు మోషే ద్వారా ఈ మాట చెప్పాడు, ఓ ఇశ్రాయేలులారా, దేవుడు మీకు ఇచ్చిన ఆహారం మీలో ప్రతి వాడు తన తన ఏమన్నాడు, ఇంటి వారి భోజనమును సరిగా కూర్చుకోండి అన్నాడు. ఇది 2వ తలం. అప్పుడు ఇస్రాయల్ ఏం చేశారు? 18వ వచనం చివరిలో నేను చదివాను కదా. కాబట్టి ఇస్రాయల్ ప్రతి ఒక్కడు తన కొరకును తన ఇంటి వారికి సరిపడుగా భోజనమును ఏం చేశారట? సమకూర్చుకోండి. ఇప్పుడు నేను ఈ నిర్గమకాండం 16వ అధ్యాయంలోని 16వ వచనంలో ఒక పదం, తర్వాత 104వ కీర్తన 25వ వచనంలో మరొక పదం మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నేను జ్ఞాపకం చేయడం కాదు, 104వ కీర్తన 25వ వచనం చదువుదాం, అందరము కలిసి చదువుదాం. అప్పుడు ఆ 2 పదాలు ఏంటో మీరే చెప్పండి చూద్దాం. 104వ కీర్తన 28వ వచనం అండి, క్షమించండి, ఇది కాదు 28వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిలీపుగా అవి మంచి వాటిని తిని. కాబట్టి ఇక్కడ 16వ అధ్యాయము 16వ వచనం 104వ అధ్యాయము 28వ వచనంలో ఒకటి దేవుడు చేసింది, రెండవది ఇశ్రాయేలు చేసింది. 2 పదాలు చెప్పండి చూద్దాం. 2 పదాలు చెప్పండి. యెహోవా ఇచ్చాడు, మీరు సమకూర్చుకోండి.
God gave and they gathered. Whatever God gives us, we need to gather it. ఇక్కడ చూడండి 104:28 వేటి గురించి చదివామండి. సముద్రపు జలచరములు నానా విధాలుగా ఉన్నాయి అనేకములు. అయితే దేవుడట వాటికి ఆహారమునిచ్చాడట. అవేం చేస్తున్నాయంటండి ఆహారం చెప్పండి? సమకూర్చుకుంటున్నాయి. రెండవ తలంపు మనం ఇచ్చాం. ప్రభువైన దేవుడు మనకి ఏమిచ్చాడో రెండవదిగా మన జీవితాల్లో దాన్ని ఏం చేయాలండి చెప్పండి? సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేదాన్ని ఇంకొక విధానంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మాట దయచేసి గమనించండి. ఇందాక మొదటి తలంపులో ఆహారం మనకు ఇవ్వబడిన విధానం ఏదో మనం చెప్పుకున్నాం. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, సమాధ్యపడ్డాడు, సజీవుడు తిరిగి లేచాడు అని మనం చెప్పుకున్నాం. ఆ విధానాన్ని తండ్రి దేవుడు తన కుమార క్రీస్తుని మనకు అప్పగించాడు. ఆహారం మనం ఎలా భుజించామనే దాని గురించి ఒక విధానం చెప్పాను. ఏంటి? ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన ఎందుకు రావాలి? రెండవది ఆయన మాట వినాలి, మూడవది ఆయన ఎందు అలాంటి వారందరూ దాన్ని పూజించారు, జీవము నిత్య జీవం పొందారు. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం సమకూర్చుకోవాలా. ఇశ్రాయేలుతో మోషే చెప్పాడు, మీలో ప్రతి వాడు తన దూర భోజనం బట్టి సరిగా సమకూర్చుకున్నాను. అప్పుడు వారందరూ 18 వచ్చిన ఏం చేశారంటే సరి సమకూర్చుకున్నారు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సమకూర్చుకోవాలి. ఇప్పుడు రెండవదిగా ఆహారం దేవుడు ఎలాగో మనకిచ్చాడు. జీవ వాక్యమైన ప్రభువైన క్రీస్తును వ్రాయబడిన వాక్య రూపంలో మనకు ఇచ్చాడు. యోహాను సువార్త 1:1 ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆది వాక్యం ఉండెను 14 జ్ఞాపకం చేస్తున్నాం. ఆ వాక్యం శరీరధారియే. ఇప్పుడు ఆ వాక్యం ఏమిటి అని అంటే మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. కాబట్టి ఇప్పుడు దేవుని వ్రాయబడిన వాక్యం మనకిచ్చాడు. ఇది 66 కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆ వ్రాయబడిన వాక్యాన్ని మనం బోధించడానికి, ఆ వాక్యం సర్వసత్యంలో మనం నడిపించడానికి ఏమిచ్చాడు చెప్పండి? యోహాను సువార్త 16:13-14 ఆత్మను మనకిచ్చాడు. నా వల్ల విన్న ఆయన మీకు బోధిస్తాడు, నాలో నువ్వు తీసుకుని ఆయన మీకు బోధిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములనికి నడిపిస్తాడు. బాగా వినండి దయచేసి. 3 గుర్తుంచుకోండి రెండవ తలంపులో. 1, ప్రభువైన క్రీస్తు జీవాహారం. 2, ఆయనే జీవవాక్యమైన ప్రభువైన క్రీస్తు వ్రాత రూపకమైన వాక్యాల్లో మనకి ఇవ్వబడుతున్నాడు. ఆ వ్రాత రూపకమైన వాక్యం మనకు ఆహారం, బైబిల్ 66. అయితే ఆ భోజనం మనం పెట్టేందుకు దేవుడు తన ఆత్మను పంపించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యం వలన జీవవాక్యమైన క్రీస్తు యేసును మనం భుజించినట్లు సాధ్యపరుస్తున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని తన జీవితంలో చదువుడో ఆ వ్యక్తి జీవాహారమైన ప్రభువైన క్రీస్తును భుజించడం లేదు. జీవాహారమైన ప్రభువైన క్రీస్తును భుజించడానికి ఆ వ్యక్తి ఆహారం సమకూర్చుకోవడం లేదు. అందుకనే మన జీవితంలో అటు జీవాహారమును సమకూర్చుకుందాం. గ్యాదర్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు ది మెంబర్స్ ఆఫ్ దర్ ఫ్యామిలీ. నిర్గమకాండం 2 దయచేసి 16:18 వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొనిండ్రి. మంచిది. ఇస్రాయల్ జీవితంలో మనం నేర్చుకోగల చక్కని తలంపు బాగానే ఉంది ఇంతవరకు. అవును, వారిలో అనేక బలహీనతలు పతనాలని మనకు కనబడుతున్నప్పటికీ అవన్నీ వ్రాయబడి మనకు హెచ్చరిక కలిగేందుకు ఉన్నప్పటికీ, వారు చేసినటువంటి చక్కనివి కూడా వ్రాయబడినాయి, మనం ప్రోత్సహించబడేందుకు.
వారు సమకూర్చుకున్నారట ఇస్రాయేల్. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో అటు ఆహారం మనము సమకూర్చుకుంటున్నామా? చాలామంది మన ఆత్మీయ జీవము విషయంలో, జీవితం విషయంలో చాలా బలహీనంగానే, చాలా పేదరికంతోనే మనం కాలం గడుపుతున్నట్లుగా ఉంది. చాలా రోగంతోనే, ఆత్మీయ జీవితంలో రోగగ్రస్తమైన స్థితిలోనే కాలం గడుపుతున్నాం. కారణం ఏమిటి అంటే, మనలో మనకు సమృద్ధిని జీవంనిచ్చి ఆహారమును మనం చాలంతగా మన కొరకు సమకూర్చుకోవడం లేదు. దేవుడు ఇచ్చాడు కానీ, బట్ ఆన్ అవర్ పార్ట్ వీఆర్ ఫెయిల్డ్ ఇన్ గ్యాదరింగ్ దిస్ స్పిరిచువల్ ఫుడ్ విచ్ ఈస్ గివన్ ఫర్ అవర్ లైఫ్ అండ్ ఎడిఫికేషన్. మన జీవమునకు క్షేమం బుద్ధికుని తండ్రిని దేవుడు ఇచ్చిన ఆహారం మన జీవితంలో సమకూర్చుకోవడంలో మనం తప్పుతున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, ఇక్కడ ఒక ఉదాహరణ మన కొరకై వ్రాయబడింది. 6వ అధ్యాయము సామెతల గ్రంథం 2:8 అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 6:8, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనను. అవి వేసవి కాలమందు ఏం చేస్తాయంటండి, ఆహారమును సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యమును ఏం చేస్తాయట, కూర్చుకుంటాయి. అంటే కిందిది ముందు చెప్తే బాగుంటుందేమో కదా, కోతకాలమందు ధాన్యమును ఏం చేస్తాయి, అది సమకూర్చుకుంటాయి, వేసవి కాలం కొరకై దాన్ని ఏం చేస్తాయట, సిద్ధం. మీకు అందరికీ బాగా తెలిసిన విషయం ఏది, కొన్నిసార్లు మన ఇంట్లో కిచెన్లోకి వెళితే హఠాత్తుగా ఏదైనా ఒక డబ్బానో అదో ఇది మనం జరిపితే మూత పెట్టకుండా ఉండే ఆ నూకలు కాస్త డబ్బా కిందికి పోయి ఉంటాయి. ఎందుకు, చీమలు పట్టాయి. ఆ చీమలు ఏం చేసినాయి, అక్కడ తినడం మాత్రమే కాదు, అవి తీసుకొని వెళ్ళి ఏం చేసాయట, ఎక్కడో పెట్టాయి, పొట్టలో పెట్టాయి అన్నమాట. దాన్ని అట్లంటే ఓయమ్మ ఇన్ని నూకలు కనపడతాయి, అన్ని నూకలతో పాటు ఏమున్నాయా, చీమలు కూడా ఉన్నాయి, కూర్చుకొని పెట్టి చూసారా. కాబట్టి గుర్తుంచుకుందాం, నేను 3 మాటలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. గ్రీష్మ కోతకాలము గతించిపోయాను, గ్రీష్మకాలము గతించిపోయాను అంటే ప్రభు అయిన దేవుడు కూర్చుకునేందుకు సమృద్ధి ఆహారాన్ని పంపించిన దినాలవిగో, ది డేస్ ఆఫ్ ది రైనింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ అవర్ హోమ్స్ జస్ట్ బిఫోర్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ ప్రజెన్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫౌండ్ లైక్ ఎనీథింగ్ ఇట్ ఈస్ బీయింగ్ రెయిన్డ్ ఓవర్ అస్. దేవుని వాక్యం కుమరించబడుతుంది, ఆయన తన వాక్యాన్ని మన ముందు మన ఇంటి ముంగిట మన సముఖంలో కుమరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే మన జీవితాల్లో ఊరకనే ఉన్నా, కొన్నిసార్లు భుజించడంతో అక్కడికక్కడే తృప్తి పొందుతున్నాం మేము. కానీ అయితే రెండోదిగా ఏం చెప్పాడట, సమకూర్చుకోండి. కనుక మనం ఇప్పుడు వాటిని ఏం చేయవలసిన వారంగా ఉన్నాము, కోతకాలం రెండవది. ఎందుకు, కోతకాలం దాటిపోతే వేసవి కాలం వస్తుంది, ఆ వేసవి కాలంలో ఆహారము ఉండదు. కాబట్టి దొరుకు కాలం దాన్ని సమకూర్చుకుంటున్నాం, భద్రం చేసుకుంటున్నాయి చేయము. అంతేకాదు 3వ మాట మనం వెళితే సిద్ధపరచుకొని, కనుక ఒకటి సమృద్ధిగా కురిపించబడుతుంది, 2వ దాన్ని మనం సమకూర్చుకోవాలి, 3వ దాన్ని తగిన కాలంలో మన అవసరం కొరకు సిద్ధపరచుకోవాల్సిన వారికి ఉన్నాం. చీమలను చూడుడి, అవి కోతకాలం ముందు ఆహారం సమకూర్చుకుంటాయి, వేసవి కాలం కొరకు ఆహారం ఏం చేస్తున్నాయంటే చెప్పండి, సిద్ధ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ ది సమ్మర్. వేసవి కాలంలో బయట తిరగలేవు, మన కాళ్ళే మాడిపోతే ఇక చీమలు మాడిపోకుండా ఉంటాయా, ఆ బండ మీద లేకపోతే పో తిరిగితే. ఎంత జ్ఞానం కలవి, చిన్న చీమలే అయితే ఇంత పెద్ద మనుషులం, దేవుని స్వహస్తంతో ఆయన పోలిగి చూపని చేయబడిన వారం. ఆ జ్ఞానం మనకు ఉండవద్దా, ఇశ్రాయేలు దాన్ని అలా సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో 2:10 అందరం చదువుకుందాం ఈ మాట. ఎందుకని చాలాసార్లు మన దగ్గర ఆహారం లేకుండా ఉంది, ఆయన మనం సమకూర్చుకోవడం లేదు, సిద్ధపరచుకోవడం లేదు. కారణం ఏమిటి,
యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6:10 ఎవరి సాక్ష్యం ఇచ్చదును? వారు వింటుతాం మనసు సిద్ధపరచుకోండు, కానీ వినలేకపోయి ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని కనుక వినుటకు మనస్సును సిద్ధపరచుకొనరు కాబట్టి వినలేకపోయారు. ఎవరు యెహోవా వాక్యమందు సంతోషము లేదు కాబట్టి వారు ఏం చేశారంటే దానిని విశ్వాసులమే, దేవుడింటికి వస్తున్నాం, మంచిదే, రాతగినంతగా దేవుడికి స్తోత్రం. అయితే ఈ మాటలు గమనించడం దయచేసి, మనసును సిద్ధపరచుకున్నామా వినడానికి? అంతేకాదు దాని మీద మనం సంతోషిస్తూ ఉన్నామా? మూడవది, అప్పుడే దాన్ని మనం సమకూర్చుకోగలం, లేకపోతే దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? తృణీకరిస్తాం, లేదు మన దగ్గర. ఆ తర్వాత వీళ్ళు ఒక స్నేహితుడు వచ్చాడట, స్నేహితుడు ఆకలిగా ఉన్నాను, తలుపు తెరితే లేదు వాడి దగ్గర ఆహారం పెట్టుకో. వీళ్ళు ఈరోజు మన దగ్గర ఏముంది? నిశ్చయంగా రక్షణ పొందిన సంవత్సరాలు అయింది, ఈ దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఆ జీవవాక్యం దేవుని వాక్యం అనే సమృద్ధి అయిన ఆహారం మన జీవితాల్లో మన ఇల్లు కుమరించబడుతుంది. దాని మనం దాన్ని సమకూర్చుకున్నాము అంటే దాని మనకు మనసు ఉండాలి, సంతోషం ఉండాలి. అంతేకాదు అప్పుడే మన జీవితంలో తృణీకరించుకున్నదని సమకూర్చుకునే వారికి ఉంటాం. ఇదే రెండవ తలంపు ఇక్కడైనా ముగించేస్తాను. యిర్మీయా 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చివరికి యిర్మీయా అంటాడు, నువ్వేమో పోయినాను చెప్పమంటావు, నేను ఎవరిని పోయి చెప్పమంటావు చెప్పు. ఏమి యిర్మీయా అట్లంటావేంటి? అవును మరి, ఎందుకు? వారు వినటకు మనసును సిద్ధపరచుకోరు, వారు వాక్యం వింటే వారు సంతోషమే లేదు. అంతేకాదు ఆ వాక్యం కూర్చుకుందామన్న ఆలోచన వారి మనసులో, ఆ భారం వారి హృదయాల్లో లేనే లేదు. కాబట్టి వారు ముంగిటి కుమ్మరించబడుతుంది, కానీ వారు దాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. అదే మన జీవితంలో అయితే నిశ్చయంగానే మనం నష్టపడతాం. కనుక జాగ్రత్త పడదాం మన జీవితంలో. మూడవ తలంపు మనం వద్దాం. రండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 21వ వచనం. 16:21 అందరం కలిసి చదువుకుందాం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము తగినట్టుగా కూర్చుకొనిది, ఎండ వేడిమికి అది కరిగెను. ఇక్కడ మూడవ తలంపుకు మనం వచ్చినప్పుడు ఉదయమున, అనుదినము ఎప్పుడు కూర్చున్నారంటే చెప్పండి, ఉదయమున కూర్చుకున్నారట. ఆ మాటలు దయచేసి గమనించండి, ఉదయమున కూర్చుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా అలాగే ఉంది, కానీ ఇంకొక పదం చెప్పడం బాగుంటుందేమో. దే గ్యాదర్ డైలీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, అంటే వారు ఉదయమున పెందల కడనే దాన్ని వారు సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఉదయమున అని మనకన్నాడు, ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ప్రియులారా, దేర్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు గ్యాదర్ ది ఫుడ్ విచ్ గాడ్ హ్యాజ్ గివెన్ అస్. దేవుడు మనకిచ్చిన ఆహారం సమకూర్చుకునేందుకు సమయం ఒకటి ఉంది, ఆ సమయాన్ని మనం లక్ష్య పెట్టవలసిన వారం ఉన్నాం. అది మనం అశ్రద్ధ చేసినట్లయితే కనుక మన జీవితాల్లో మనం దాన్ని పొందలేము. చాలామంది మనం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అని అందాం, ఇక ఎర్లీ ఇన్ ది మార్నింగ్కి వస్తే కనుక మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటాం? మనకు ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనేది కొంతమందికి తెలియదు కదా, మార్నింగే తెలియదు వాళ్ళకి, తెలిసింది మిడ్ డేనే, అంటే ఉదయం తెలియదు మధ్యాహ్నమే. ఎందుకంటే ఎప్పుడు ఉదయం లేవరు, ఉదయం లేవనుడికి ఇంక ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనేది ఇంకేం తెలుసు? పెందలకడ అనేటి మాట, పెందలకడ అనేది తెలియదు. కనుక ఎందుకని పెందలకడనే ఉదయమున పెందలకడనే దాన్ని సమకూర్చుకోవాలి? రండి, ఇంకో పదం ఇందాకనే మనం చదివాం, 16వ అధ్యాయము 21వ వచనంలోనే చివరి భాగం, ఎండ వేడిమికి అది కరిగెను. ఏమవుతుందంట? ఎండ వేడిమికి అది ఏమైపోతుంది? కరిగిపోతుంది.
కరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలి మనం? పెందలకండే ఉదయమున తెల్లవారుజామునే దాన్ని మనం సమకూర్చుకోవాలి. తెల్లవారితే ఎండ పడుతుంది, ఆ ఎండ వేడి మీకు ఇదేమైపోతుందంట. ఈరోజు చాలామంది జీవితాలలో ఉదయము మధ్యాహ్నము ఎండపడే సమయంలో వారు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ అది ఎండ పడింది కాబట్టి అది ఏమైపోయింది? కరిగిపోయింది. ఇంక నీకు దొరకదు అంటే పెందలకడ ఏం చేసావు? పెందలకడ నా బెడ్ కాఫీ తాగా. ఏం చేసావట? బెడ్ కాఫీ. మా అమ్మనోడు స్కూల్ పోయి రాగానే ఏం చేసావు ఈరోజు స్కూల్ అంటే ఏడ్చా. అడికి ఒక అలవాటు అయిపోయింది అది. నిజమే పోయేటప్పుడు ఏడుస్తాడు, ఇప్పుడు మాకు తగ్గించండి. కొంతమందికి అంటే పొద్దునే లేగానే ఏం చేసావంటే ఏం చేసావు? బెడ్ కాఫీ. ఆ బెడ్ కాఫీ తర్వాత ఏంటి? న్యూస్ పేపర్, వార్తాపత్రిక, దినపత్రికలు వస్తాయి కదా. ఆ న్యూస్ పేపర్తో పాటు ఇంకేంటి? ఇప్పుడు మన ఎవరు ఒక అంటున్నారు, ఒక ఆమె ఏమంటే, ఇంతకాలం విశ్వాసులు మంచాల మీద బైబిల్ పెట్టుకుంటుండేవాళ్ళు ఇప్పుడు మంచాల మీద మొబైల్స్ పెట్టుకుంటున్నారు, సెల్ ఫోన్లు. బైబిల్ పోయినాయి, మంచాల మీద ఉండవులే బైబిళ్ళు. అంటే తల కింద పెట్టుకోమని కాదు నేను చెప్పేది. ఎందుకు అని అంటే లేవగానే చేతికి తగలాలి, తీసుకొని చదువుకోవాలి. ఇప్పుడు బైబిల్ ఉండడం లేదంట మంచాల మీద, ఏముంటున్నాయి? సెల్ ఫోన్లు. జయరావు గారు అనేవాడు, ఇది సెల్ ఫోనా హెల్ ఫోనా? నిజమే. ఈరోజు ఎండ ఉదయాన తెల్లవారిన తర్వాత, ఉదయం తర్వాత ఎండ పడుతుంది. నీ జీవితంలో ఈ బెడ్ కాఫీ కాదన్ను, న్యూస్ పేపర్ చదవద్దని నేను చెప్పడంలే, మొబైల్ ఫోన్ వద్దని నేను చెప్పడంలే. అయితే జీవితం ఉదయకాలం తెల్లవారుజామున నీ జీవితంలో ఏముంది? ఏది నీ జీవితంలో ప్రాథమికంగా చోటు చేసుకుంటుంది? దేనికి నువ్వు తావిస్తున్నావు? ప్రభు సన్నిధికైనా, దేవుని వాక్యమునికైనా, ఆయన నామను మొరపెట్టుడికైనా, ఆయన వాక్యం పరిశోధించడికైనా, లేకపోతే వీటిగా? ఈరోజు ఎంతోమంది విశ్వాస జీవితాల్లో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడేదో చదవడానికి మొదలు పెడతారు దేవుని వాక్యం బైబిల్. అయ్యో మర్చిపోయినా చదవడం, అప్పుడు బైబిల్ తెలిసి అంతే, రెండు వాక్యాలు మూడు కాదు. లేకపోతే డైలీ పోర్షన్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో. అందుకే బైబిల్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారట? ఈరోజు ఆగస్టు 6వ తారీఖు ఏముంది? ఆ పుస్తకం తీసుకుని చదువుకుందాం. భక్సింగ్ గారి పుస్తకమే కావచ్చు, మంచిదే చదువుకోవడం కాదన్ను, అయితే బైబిల్ ప్రక్కన పెట్టా. దీనికి అలవాటు పడుతున్నారు అంటే మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నాం. అవును నిజమే. ఎక్కడ పోయినా బజార్లలో పెద్ద బోర్డు రాసి పెడుతున్నారు, ఏముంది? ఫాస్ట్ ఫుడ్ సెంటర్. త్వరగా తినేసి వెళ్ళిపోండి మీరు, ఇక్కడ మీరు ఏం లేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దైవజనులు వారికి బలిపరుపు ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడి మంచిది చిన్న పుస్తకాల రూపంలో. అయితే డోంట్ యూజ్ ఇట్ జస్ట్ లైక్ ఎ ఫాస్ట్ ఫుడ్, బట్ యూజింగ్ దట్ బుక్, ఆ పుస్తకాలు వాడుకుంటే నీ జీవితంలో దేవుడే ఇచ్చిన ఆయన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ను నిరాకరించకు, తృణీకరించకు. ఇదే మూడవ తలంపు కనుక మన మనసులో ఉంచుకుందా. ఇప్పుడు నేను దావీదు జీవితాన్ని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రండి కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 57:8 త్వర త్వరగా ఎవరన్నా చదవండి. మేల్కొనుము ఒక్కరు, స్వరమండలమా సీతారా మేల్కొనుడి. ఎప్పుడు లేస్తానంట? ఇంకా ఉదయమనే చెప్పలే. వేకుని, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఐ వేకప్. తాను లేవడమే కాదు, ఏమంటున్నాడు? సీతారా, ఇంకా స్వరమండలమా మేల్కొండి మీరు కూడా. ఎందుకు ఇవన్నీ? ఇంకొకరు చదవండి 108:2 స్వరమండలమా సీతారా మేల్కొనుడి వేకునే లేచదు. నువ్వు ఏ వచనం చదివింది? నువ్వు అదే వచనమా? 108:2 అని చెప్పింది అదేనా?
ఎందుకు లేస్తాను నేను వేకువ నేనంటే, నేను నిన్ను కీర్తిస్తాను, నేను గణపరుస్తాను, నీ నామనము గొప్ప చేస్తాను. కాబట్టి ఒకటి, బై ప్రైజింగ్, ప్రభు అయిన దేవుని కీర్తించి స్తుతించడం మన జీవితపు ఉదయకాలపు ఎర్లీ ఇన్ ది మార్నింగ్ పెందలకడ ప్రాథమికమైన చర్య, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్ ప్రైజింగ్, థ్యాంక్స్ గివింగ్, అడోరింగ్ అండ్ వర్షిపింగ్ ది లార్డ్. ప్రభు అయిన దేవుని కీర్తించి స్తుతించి ఆరాధించి గణపరచడం. అందుకని దావీదు తాను తన వాయిద్యములతో మాట్లాడుతూ మీరు కూడా లేవండి, ఇలాగూ నేను కీర్తించి స్తుతిస్తాను. మరొక మాటకు వద్దాము, దయచేసి రండి. కీర్తన గ్రంథం 88:13 త్వరగా ఎవరైనా ఒకరు చదవండి. 88:13 ఉదయమున నా ప్రార్థన నిన్ను ఉదయమున నా ప్రార్థన నిన్ను, ఎంత ఉదయాన్ని తెలుసా? 5:3 కీర్తనలు 5:3 చదవండి. ఇంకెవరైనా ఉదయమున వినపడును, ఉదయమున ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొకళ్ళు తేడా ఉందేమో. ఇన్ ది మార్నింగ్ అన్నాడు. మార్నింగ్, ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఒకవేళ మనం ప్రొవైడ్ యేసుక్రీస్తు ఆ జీవితానికి మనం వచ్చినట్లయితే, మనం ఎరుగుదు మార్క్స్ వాత 1:1 కదా, ఏం చేశాడు ఆయన? ఆయన చీకటి ఇంకా చాలా ఉండగానే పెందలకన్నా లేచి ఆయన ఏం చేశాడంటే, మార్క్స్ వాత 1:1 అరణ్యమునకు ఏకాంతముగా ప్రార్థించడానికి వెళ్ళాడట. చదువుదాం వచ్చిన మార్క్స్ వాత 1:1. ఇక్కడ ప్రార్థన జీవితానికి వచ్చి మనం చూస్తే 1:35 ఆయన పెందలకన్నా లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన. అంత పెందలకడ ఆయన వెళుతూ ఉంటే అరణ్యానికి, ఆయన నడుస్తిపోతూ ఉంటే బాగా అర్థం చేసుకోండి, ఆయన కాళ్ళకి ఏమవుతుంటుందంట? మంచు పడిన చినుకులు రాత్రి వేళ ఆయన కాళ్ళను తడుపుతున్నట్టుంటాయి, ఆ మంచు పడుతుంది. కనుక మన ప్రభువైన క్రీస్తు రాత్రంతా పడినట్టు ఆ మంచులో అరణ్య ప్రదేశాన్ని వెళ్ళి నడుస్తూ ఉంటే ఆ మంచు కనుమలు ఎగిరి నీళ్లు పడతా ఉన్నాయి. ఆయన వెళ్ళాడారని మనకు ఏకాంతంగా పెందలకడ ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేయడానికి. రెండవది గుర్తుంచుకుందాం, ప్రార్థన ప్రభు సన్నిధిని మా జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. మూడవది, చివరి నేను ఒక మాట చెబుతాను, ఈ మాటలు గుర్తుంచుకోండి. మూడవది 119 కీర్తన రెండు, దయచేసి కీర్తన అందాం 119:48 చదవండి. దయచేసి ఎవరినో ఒకరు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే. రాత్రిజాములు కాకముందే నేను తెలుసుకుంటాను, మన కన్నులు అయితే మూసుకుపోతుంటాయి. ఏమన్నాడు చూడండి దావీదు, నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించదాన్ని కొరకాయ రాత్రిజాములు కాకమునిపే నా కన్నులు తెరుచుకొను. దేవుని వాక్యమును మనం ధ్యానించాలి పొద్దున్నే. ఫస్ట్ యాక్ట్ ప్రైజింగ్, మొదటి క్రియ స్తుతించడం, రెండవ క్రియ ప్రార్థించడం, మూడవ క్రియ ప్రార్థనాపూర్వక వాక్యాన్ని చదవడం. ఈ మూడు మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఇవన్నీ ఉదయమున పెందలకన్నే జరగవలసిన ప్రాముఖ్యమైన విషయాలు. అప్పుడే మనము దేవుని వాక్యాన్ని మన జీవితంలో వస్తాం. ఈ మూడు విధానాలు ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించి వ్రాయబడిన ఈ వాక్యంలో నుంచి జీవవాక్యమైన క్రీస్తుని ఆహారం మనం సమకూర్చుకుంటాం. మళ్ళీ మళ్ళీ నేను వెల్లించిన మాటలు కాబట్టి ప్రభు సన్నిధిని ప్రభుని స్తుతించు. స్తుతి చేయడం ద్వారా జీవవాక్యమైన ప్రభువైన క్రీస్తు సమకూర్చు ఆహారం, ప్రభుని సన్నిధిని ప్రార్థించడం ద్వారా జీవాహారమైన ప్రభువైన క్రీస్తుని ఆహారం సమకూర్చుకుంటాం. దేవుని వాక్యం జీవితంలో చదవడం ద్వారా నీవు జీవాహారమైన ప్రభువైన క్రీస్తుని సమకూర్చుకుంటావు. నీ కొరకైన నీ భోజనానికి తగిన పరిమాణంలో చాలంతగా నువ్వు సమకూర్చుకుంటావు, నీ కొరకు నీ ఇంటి వారి కొరకును.
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక నేను ప్రార్థనకు వచ్చి ఒకవేళ మరొక మాటలు చెబితే, ఇవన్నీ కూడా పెందలకైనా అన్నాం కదా, లేవికాండ 30వ అధ్యాయం మాట చూసి మీరు తీయకండి. ఇప్పుడు ధూపమును, నిర్గమకాండ 30వ అధ్యాయం ధూపమును ఎప్పుడు వేయాలంట? ఉదయమున ఆ ధూపమును, ధూపద్రవ్యం వేయాలన్నాడు. కనుకనే పిల్లలారా, స్తుతి, ప్రార్థన, వాక్యం, ఈ మూడు దేవుని ఆత్మ ద్వారా ప్రభువును స్తుతిద్దాం. ఆత్మలో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ప్రార్థన చేస్తాం. ఆత్మలో దేవుని ఆత్మ ద్వారా ఆయన వ్రాయబడిన వాక్యం చదవటం ద్వారా జీవాహారమైన ప్రభువైన క్రీస్తు మనం ఆహారం సమకూర్చుకుందాం. అందుకనే మూడవ తలంపు నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వచనం రండి, 21వ వచనం, ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా కూర్చుకోండి. మన ఉదయం ఎలాగుందో చూసుకుందాం. ఇప్పుడు 4వ తలంపు వెళ్దాం, 16వ అధ్యాయము నిర్గమకాండం, అదే 21వ వచనం. అక్కడ మరొక పదాన్ని మనం చూస్తాం, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు ఏం చేశాడంటండి చెప్పండి. అనుదినము అనేటి మాట గమనించండి. ఒకరోజు సమకూర్చుకొని ఉంచుకోవడం కాదు, కానీ అయితే అనుదినము వారు దాన్ని సమకూర్చుకోవాలి అని. ఎందుకు సమకూర్చుకోవాలి? 19వ వచనంలో మనం చూస్తాం అక్కడ వచనం మాట, 16వ అధ్యాయము 19వ వచనం రెండు దయచేసి, ఏదియు మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో ఎందుకో. మనం సులభంగా చెప్పచ్చు ఒక మాట, ఉదయం వరకు మిగిల్చుకున్నది ఏమైంది? కంపు కొట్టింది, కూలిపోయింది, అందుకొరక కూలిపోతుందనే ఉంచుకోకూడదు అనేది చెప్పరు త్వరగా. కూలిపోతుందని కాదు, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను గుర్తుంచుకోండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీ అరణ్యపు యాత్రలో ఈ జీవితంలో ఈరోజు భుజించాక ఏది మిగిల్చుకోకూడదు అంటే రేపటి కొరకై దేవుని మీదనే మీరేం చేయాలి? ఆధారపడాలి. కాబట్టి ఈరోజు ఏదో ఆధారపడ్డాం, దొరికిందప్ప దీన్ని దాచిపెట్టుకుందాం కాదు, రేపు కూడా ఆధారపడ, రేపు కూడా వెళ్ళండి వెళ్ళండి. జీవితం అంత ప్రతిదినం ప్రతి అవసరం కొరకాయ ఆధారపడు, ఏడ తెగకుండా ప్రభువుని ఆధారం చేసుకో. అది నేర్పించడానికే ఇస్రాయేల్ ఆ విషయం వారిని పరీక్షించడానికే ప్రభు అని దేవుడు ఈ మాట చెప్పాడు, మన్నా దాచిపెట్టుకుంటే కూలిపోతుందని కాదు. మనం వండినాన్నమే కూలిపోదు, పళ్ళో కొంచి కుమ్మరించబడి మన దూతలు ఏమన్నా కూలిపోతుంది తెల్లవారితే, అది కాదు అని అర్థం. అయితే దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు ఏ విషయంలో, వెదర్ దే పుట్ దర్ ట్రస్ట్ ఇన్ మీ ఈవెన్ ఫర్ టుమారో, నాట్ ఇన్ దాట్ వెదర్ దే డిపెండ్ అపాన్ మీ కాన్స్టెంట్లీ ఇన్ దర్ లైఫ్ ఫర్ ఎవ్రీ నీడ్ నీడ్ ఆఫ్ దేర్ డైలీ లైఫ్ విల్డర్నెస్ లైఫ్. అంటే నా ఎందువారు నమ్మకిస్తారు, ఆ రెండు ఈ జీవితంలో వారు తమ అనుదిన జీవిత అవసరం కొరకు ఎడ తెగకుండా నా మీద ఆందపడతారో లేదో పరీక్షించేందుకు. కొంతమంది అనుకున్నారు ఏమని, ఏదో దొరికింది రేపు దొరుకుతుందో దొరకదో దాచిపెట్టుకుందాం అనుకోండి, తెల్లవారు చూస్తే ఏమైపోయిందంటే చెప్పండి, ఇక వాడు ఎంత సిగ్గుపడ్డాడు, ఉందిలే నేను పోవాల్సిన అవసరం లేదనుకునే వాడు కన్నా అలాగే ఉండి ఉంటే పోయి తిందాం అనుకునేటప్పటికి అదేమైపోయిందంట వెళ్ళిపోయింది. ప్రభులంది పిల్లారా గుర్తుపెట్టుకుందాం, 4వదిగా మా జీవితంలో, వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్ కాన్స్టెంట్లీ ఫర్ అవర్ డే టు డే క్రిస్టియన్ లైఫ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, ఎవరినో ఒక చదవడం త్వరగా తీసిన వారు చివరి తలంపు వీళ్ళు ముగించిపోతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేయను ధరించుకుందుము చింతింపకూడదు. రేపటి గురించి చింతింపకూడదని కూడా అన్నాడు కదా తర్వాత ఇంకా సువార్తల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం ఒక అధ్యాయం చదివాం కీర్తనలో, 28వ వచనం చదివాం, ఇప్పుడు 27వ వచనం చదువుదాం. 27వ వచనం అధ్యాయం చెప్పడం లేదు నేను, ఇప్పుడు మీకు తెలియదు మీ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు
అంటే కీర్తనలో చాలా అధ్యాయాలు చెప్పారు కదండి, మళ్ళీ నన్ను అంటారు కదా, సరే 104వ కీర్తన చదవండి, 27వ వచనం. మళ్ళీ చదువుమా గట్టిగా. కాబట్టి ఇచ్చుచున్నావని ఏమన్నా చదివామన్నా అని మళ్ళీ చదవమన్నా. తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చేదా వని నీ దయ కొరకై కనిపెట్టుకున్నాయి. చూసారా, అందుకని వేసుకున్నాడు. ఆకాశ పక్షి చూడండి, అవి ఏం చేయవు, గాదెలు లేవు వాటికి, దాచిపెట్టుకోవడం లేదు అవి. ఆయనను పరలోకముందని మీ తండ్రి వాటిని అనుదినం పోషించుతూనే ఉన్నాడు. ఆ కాకుల కంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అన్నాడు. ఇదేం చూపిస్తుంది అని అంటే, ప్రభువైన దేవుని మీద మనం అనుదినం ఆధారం. ఆ 27వ చెంత చక్కగా ఉంది, నీవు వాటికి ఆహారం దయచేయదు అని, అవన్నీ నీ దయ కొరకు ఏం చేస్తున్నాయంట కనిపెట్టు. ఇదే మన జీవితంలో అలవరచుకుందాం. ఆ ప్రకారం ప్రభు దయ కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మీద అడితేకుండా ఆధారపడి ప్రభు మా కొరకు ముందు సాగుదాం. చివరి తలంపు నిర్గమకాండం 16వ అధ్యాయం రండి దయచేసి. నిర్గమకాండం 16వ అధ్యాయము, 16వ అధ్యాయము నిర్గమకాండం 31వ వచనం. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిది, అది తెల్లని కొత్తిమీర గింజవలు నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. దాని రుచి ఎలాగుందంటండి, తేనెతో కలిపిన. ఇప్పుడు 5వ తలంపు చాలా ప్రాముఖ్యం ఉంది, అది కూడా మనసులో ఉంచుకుందాం. దాని రుచి తేనె వలె అపూపముగా ఉండేనట. ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని మనం వెళ్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని మనం వెళితే ఇక్కడేమో తేనె వలె అపూపంగా ఉన్నటువంటి ఈ మన్నా 11వ అధ్యాయాన్ని వెళ్ళేటప్పటికి ఏమైందో దయచేసి గమనించండి. గమనించండి 8వ వచనం, దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండేను, రుచి మారింది అని. అయితే ఇప్పుడు నేను 5వ తలంపుగా ఈ మాట మీకు చెప్పాలని కోరుతున్నాను. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇదేమని ఆశ్చర్యపడిపోయి సమకూర్చుకున్నటువంటి ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి 11వ అధ్యాయంలో ఏమన్నారట, ముందు వచనం ఉంది 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమయ్యో లేదని రే. అంటే వారు కేవలం మన్నాతో తృప్తిపరచబడడం లేదు, అందుకనే మన్నాతో కూడా ఇంకేదో కావాలని కోరుతున్నారు. బాగా గమనించడం దయచేసి, ఈ మన్నా కాక తినడుకు మరి మాకేమీ, అంటే ఇన్ అడిషన్ టు మన్నా దే వాంటెడ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో బికాస్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది మన్నా. ఈ మన్నాతో వారు తృప్తిపరచబడలేదన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మన్నా కాక తినడుకు మాకు మరి ఏమీ, బాగా గుర్తుంచుకోండి ఈ మాట. 2వ మాటకి వెళ్దాం, 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం వచనం చదువుతాను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరెళ్ళి అక్కడ రోట దంచి పెన మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. దాని రుచి ఎలాగుందంట అండి, బాగా వినండి. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మన్నా కురిసినప్పుడు వారు పోగు చేసుకుని తిన్నారంతే, ఏమండి ఇంకేమైనా చేశారా, దాన్ని ఏమైనా సమకూర్చుకొని దంచారా, రొట్టెలు చేశారా, పెన మీద కాల్చారా, ఏమి చేయరా. దే ఏట్ డైరెక్ట్లీ, పడింది పడినట్టు దాన్ని తినేసేసారంతే, తీసుకొని సమకూర్చుకొని ఇల్లు తీసుకొని తినేసేసారంతే. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంట, వారు దాన్ని సమకూర్చుకున్నారు, రొట్ట దంచారు, దాని రొట్టెలు కాల్చారు, దాని పెన మీద వారు తిన్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైంది, ఏమైనా రుచి పెరిగిందా చెప్పండి, రుచి పెరగలే, రుచి తగ్గింది. దే హ్యావ్ లాస్ట్ ది టేస్ట్ ఆఫ్ మన్నా.
ది ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ మన్నా. ఒరిజినల్ టేస్ట్ ఎలాగుంది చెప్పండి త్వరగా, ఎలాగుంది? తేనెల రూపంగా ఉందంట. అయితే ఇప్పుడు ఎలాగుంది? క్రొత్త నూనె రుచి వల్ల ఉంది. తేనెకు నూనెకు తేడా లేదా? సరే, నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు అనుకుంటాను. రుచి పోగొట్టుకున్నారు. దే హ్యావ్ లాస్ట్ దే టేస్ట్ ఇన్ ది మన్నా. మన్నా ఎందు వారు తమ రుచిని పోగొట్టుకున్నారు. ఏమ్మా తిన్నావా కడుపు అంటే, ఎక్కడయ్యా, ఎందుకు రుచించడం లేదయ్యా? ఎందుకు రుచించడం లేదు? నోరు పొక్కిందయ్యా. విశ్వాసులమైన మన జీవితాల్లో మనం నోరు పొక్కినాయే, మన నోర్లు కూడా పొక్కిపోతున్నాయి, మన నోర్లు కూడా రుచించడం లేదు. వాక్యం చెబుతామంటే మనసు సిద్ధపరచుకోం, వాక్యం చెబుతూ ఉంటే వినటకు సంతోషించాం, వాక్యం చెబుతూ ఉంటే దాన్ని సమకూర్చుకోవడానికి బదులుగా తృణీకరం. పాటలు పాడుతూ ఉంటే అలాగే, కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే అలాగే, కొన్నిసార్లు ఆరాధన చేస్తుంటే అలాగే. అంటే ఇతరుల ఆరాధన ప్రార్థనతో కూడా దేవుడు ఆత్మీయమైన ఆహారం మనకి ఇస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తుంటామంటే, మనకు ఆరంభంలో ఉన్న రుచి లేదు. ఇప్పుడు ఓ రక్షించబడి కొత్తగా మన జీవితాల్లో జన్మించే క్రైస్తవ జీవితం ఆరంభించినప్పుడు ప్రభు సన్నిధి ఎంత రుచిగా ఉండే, ప్రభు వాక్యం ఎంత రుచిగా ఉండే, ప్రభు బిడ్డల సహవాసం మనకు ఎంత రుచిగా ఉండే, దేవుని మందిరం మనకు ఎంత రుచిగా ఉండే, వాక్యము ప్రసంగాలు మన జీవితంలో మనకు ఎంత రుచిగా ఉండే. అయితే దినాలు మాసాలు సంవత్సరాలు గడిచిపోయి కొద్దీ రుచి మారిపోయింది. కారణం ఏమిటి? నోర్లు పొక్కినాయి. మాకు ఇది రుచింపడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ అటు దంచి రొట్టెలు చేసి నూనెతో కాల్చి పెనమి చేస్తే ఇచ్చేస్తే బాగుంటుందేమో అనుకుంటే ఆఖరికి ఏం రుచి అంటారు చెప్పండి. రెండవది, విశ్వాసి నీవు క్రొత్తగా రక్షించబడిన దినాల్లో ప్రభు వాక్యం, ప్రభు సన్నిధి, ప్రభు మందిరం, ప్రభు పని, ఆ రుచి ఈరోజు కూడా ఉందా? ఆ రుచి పోయిందా? మూడో మాట వద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం ఐదవ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు అండి, మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు. చివరికి ఎక్కడికి వచ్చారు చెప్పండి? రెండో తరంలో చూసాము చవి సారం లేదని, రుచించడంలే. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మన్నాను అసహించుకున్నారు. దే హ్యావ్ డిస్పైజ్డ్ ది మన్నా. వన్స్ దే హ్యావ్ గ్యాదర్డ్ ఇట్ బట్ నౌ దే డూ డిస్పైజ్ ఇట్. ఒకసారి దాన్ని ఎంతో ప్రీతి కలిగి సమకూర్చుకున్నారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. ఎంతోమంది మా జీవితాల్లో ఇప్పుడు వాక్యం మనకు తృణీకారం అయిపోయింది, పాటలు మనకు తృణీకారం అయిపోయింది, ప్రభు సన్నిధి మనకు తృణీకారం అయిపోయింది, ఆయన సన్నిధిని ఎక్కువ గడపడం కూడా మనకు తృణీకారంగానే కాదు. ఎందుకు ఇంత ఇంతే ఒక్కర్లే, ఇంత వాక్యం చదవలసిన అవసరం, ఇంత ప్రార్థన చేసుకోవచ్చు, ఇంత కష్టం, ఇంతసేపు మందిరంలో కూర్చోవలసిన అవసరం ఏంటి అంటే, నువ్వేం చేస్తున్నావు అర్థం చేసుకో. ఇస్రాయేళ్ళు దేవుడు వారికి ఏమైతే ఇచ్చాడో సమకూర్చుకున్నారు, అది ఇప్పుడు ఆఖరికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే దాన్ని తృణీకరిస్తున్నారు. ఒకటి, ఈ మన్నాగాక తినడానికి మాకు ఆహారం ఏమీ లేదా? రెండవది, ఈ మన్నా చవి సారం లేని. ఒకప్పుడేమో తేనెకు వలె ఉంది, కానీ ఇప్పుడేమో కొత్త నూనె రుచి వలె ఉంది, పోయింది రుచి. మూడవది, మాకు అక్కర్లేదు, తృణీకరిస్తున్నారు, అసహ్యించుకున్నారు. మన్నా అయిన వారికి అసహ్యం పుట్టింది. ఇప్పుడు కారణం కూడా చెబుతున్నాను, అక్కడ నేను ముగించేస్తాను. ఇది ఐదవ తలంపుతో ముగించేస్తాను. ఏం కారణం? అరణ్యమే కదా, ఇస్రాయేలేగా, ఆ దేవుడేగా, అదే మన్నాగా, అదే నాయకులుగా, ఏమి ఈ మార్పు కారణమేమిటి? అందరం కలిసి చదువుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్య లేదా ఇంకా 11, 4 అందరం కలిసి, వారి మధ్యనున్న మిశ్రిత జనం
మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, వారి మధ్యనున్న మిశ్రిత జనం ఏమన్నారంటండి చెప్పండి, మిశ్రిత జనం మాంసాపేక్షను కనపరిచారట, అప్పుడు ఇశ్రాయేలు కూడా ఏమన్నారు మాకెవరు. ది లస్ట్ అపేక్షలు అనేది చూసాం. ఈ అపేక్షలు వారి మధ్యనున్న ప్రజలు అపేక్ష మిశ్రిత జనాల యొక్క అపేక్షలు. ఓ విశ్వాసం మన జీవితాల్లో మన అపేక్షలు పోయినాయి వాక్యం కొరకాయి. 1 పేతురు 2:3 నిర్మలమైన దేవుని వాక్యం పాలన అపేక్షించుడి కాదు. ఇదో లోకస్తులు ఏమి అపేక్షిస్తున్నారు చూడు, వారి వస్త్రం చూడు, వారి ఆహారం చూడు, వారి పోకలు ఎలాగున్నాయి చూడు, వారి అలంకారాలు చూడు, వారి వేషభాషాలు చూడు, వారి ఆచారాలు చూడు, వారి పద్ధతులు చూడు, ఎంత బాగున్నాయి. మనమేంది ఇవి అపేక్షిస్తున్నాం మన జీవితంలో. వీఆర్ జస్ట్ లస్టింగ్ ఆఫ్టర్ ది ఫ్లాష్. శరీరము దాని ఇచ్చల ప్రకారం, లోకము దాని ఇచ్చలను, లోకస్తులు దాని ఇచ్చలను మన జీవితాల్లో అపేక్షించే వారంగా కనపడుతున్నాం. అందుకనే మన్నా చాలదు మాకు, మన్నాతో ఇంకేమన్నా కావాలి. అందుకనే తేనె వల్ల అపూప రూప రుచిగా అపూపంగా ఉన్నట్టునది కొత్త నూనె వల్ల రుచి మారిపోయింది. చివరికి నాకు వద్దు ఈ మన్నా, నాకు ఇంకేదన్నా ఉంటే చాలు. ఈ కాడికి దిగిపోయినా మన జీవితాల్లో దావీదైతే అనగలిగాడు, నీ వాక్యము తేనెకంటే నా జీహోకు నీ వాక్యం తేనెకంటే మధుర. ఎంత మంచి మాట ప్రభు బిడ్డలారా. ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. 5వదిగా ఇశ్రాయేలు మన్నాను అసహించుకొనిరి. మనము అసహించుకుంటున్నావా? దీనికి నువ్వు కారణం తెలుసుకోగొరుతున్నావా? సంఖ్యాకాండం 11:4 మిశ్రత జనం మాంసాపేక్షను కనపరుస్తా, వీరు కూడా అపేక్షలు కనపరిచారు. ఈరోజు ఈ శరీరం, ఈ లోకము, ఈ లోకస్తులు వాటి సంబంధమైన అపేక్షలు మా జీవితాల్లో నిశ్చయంగా మన్నానే నాకు చాలదు, ఇవన్నీ నాకు కావాలి. ఏమిటి అవన్నీ? 5వ 4వ చెప్పారు వాళ్ళు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిగడ్డలు మేము తిన్నాం అక్కడ, అవన్నీ మళ్ళీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ మన్నా మాకు వద్దు. క్రీస్తు నిమిత్తం ఒకసారి కాదనుకున్నాం, క్రీస్తుల మీద సంతోషానికి ఇదంతా చేయించేసాం, వీటిలో నాకు సంతోషమేమీ లేదని చెప్పాం. క్రీస్తులందరూ మనకు అనుగ్రహించిన రక్షణ, ఆత్మశాంతి, పరలోకృష్ణ ఆత్మశివుని ఆశీర్వాద దీవెనలు, ఈ లోకము దాని సంబంధం నాకు ఇక అక్కడ లేదని వెలు తిరిగాం. క్రీస్తుని కూర్చిన ఆ జ్ఞానం మన జీవితాల్లో కలిగినప్పుడు నిశ్చయముగా కుక్క తన వాంతి చేసుకున్నట్లుగా ఈ లోకము శరీరము దాని సంబంధమైనవి వాంతించుకున్నాం, కక్కేశాం. నాకు వీటి ఎందుకు నెమ్మది లేదన్నా. అయితే మరలా ఎక్కడికి పోయినా? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొల్లుడుకు మళ్ళినట్లు, అదేనా ఇప్పుడు మా జీవితం? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇదే గణా నిశ్చయంగా జరిగితే మన జీవితాల్లో చాలా నష్టం. ఒక మాట జ్ఞాపకం చేసుకోవడమే అవసరం. చాలాసార్లు దేవుని వాక్యము ఏదో మనకు ఆదరించేదిగా, ఆశీర్వదించేదిగా, ప్రోత్సహించేదిగా, బలపరిచేదిగా ఉండాలని కోరుతాం. హెచ్చరించేదిగా, గద్దించేదిగా, దిద్దుబాటు చేసేదిగా ఉండడానికి మనం ఇష్టపడం. అందుకనే ఈ సందర్భం నేను ముగిస్తుంటుండగా హెచ్చరిక గద్దింపుతో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇలాంటి వైఖరి మన్నా పట్ల కలిగిన ఈ ప్రజల యొక్క స్థితి ఏమైంది? సంఖ్యాకాండం 21వ 6వ వచనం అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలు కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. చాలా దురదృష్టకరమైన విషయం, చాలా పరితాపం కల్పించే విషయం. కాగా యెహోవా తాపకరమైన సర్పములు ఎక్కడ పంపించాడంటే చెప్పండి,
ఇస్రాయేల్లో పంపించారు. ఒకప్పుడు ఏం పంపించాడు? మరి సరిగ్గా చెప్పారు. ఈ దేవుడు మన్నాను పంపించాడు, అయితే మన్నాను అసహ్యించుకున్నారు. మీరు మన్నాను అసహ్యించుకుంటారా? సరే, తాపకరమైన సర్పాలు నేను పంపిస్తున్నాను అన్నాడు. ఏ తాపకరమైన సర్పమో నీ నా జీవితంలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏ తాపకరమైన సర్పంలో నిశ్చయంగా పంపబడితే అనుమానం లేదు. అవి ఊరికనే పంపడు, అవి కరవడానికి పంపిస్తాడు. అవి కరవడం ఊరికనే కాదు, చివరికి మన చావుకే. కాబట్టి మీలో అనేకులు బలహీనులు, అనేకులు రోగులు, మీలో అనేకులు నిద్రించుచున్నారు. ఓ ప్రభునంది ప్రియులారా, ఈ దేవుని వాక్యమేక వెలుగులో మా జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఈ మన్నా విషయంలో మన వైఖరి ఎలా ఉంది? మరి తలంపుకి వస్తే, ఈ మన్నాన్ని భుజించావా? క్రీస్తుని పిలుస్తుండగా ఆయనతో వచ్చావా? రెండోదాన్ని మాట విన్నావా? వింటూనే ఉన్నావు. మూడోదాన్ని విశ్వాసమించావా? అంగీకరించావా? ఈ మన్నాను కాదని నువ్వు నిరాకరిస్తే, మన్నాను పంపిన దేవుడే తాపకర సర్పము నీకు పంపించబోతాడు, గుర్తుంచుకో. రెండవది తలంపు మనం చూసాం, మన్నాను వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి, సమకూర్చుకున్నారు. సమకూర్చుకుంటున్నావా? జీవితం దాని ఏదో ఆనందం మన జీవితంలో ఉందా? లేకపోతే మనసు సిద్ధపరచుకోడు, దాని ఏదో ఆనందం లేదు, దాన్ని కాదని నిరాకరిస్తున్నాను. గుర్తుంచుకో, తాపకరమైన సర్పములే మన జీవితంలో చూస్తాం. మూడవది మన్నాను ఉదయమున పెందలకడనే సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటున్నామా? ఉదయమున పోగొట్టుకున్నాం. ఆ ఉదయకాల ఆరాధన, ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాక్యం జీవితంలో స్తుతి ప్రార్థన వాక్యానికి ఇవ్వచ్చిన ప్రాముఖ్యత ప్రాధాన్యతను జీవితంలో పోగొట్టుకున్నాం. నీవు ఎరుగుదవు నిశ్చయంగా నీకు తెలుసా సంగతి. వస్తుంది తాపకరైన సర్పం, పంపుతాడు ప్రభువైన దేవుడు తాపకరైన సర్పం. గుర్తుంచుకో, కరుస్తుంది, కాటేస్తుంది, కాటేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో. నాలుగవది ఏం చేశాము? అనుదినం ఎడతెగని ఆధారం ప్రభు మీద. ఈరోజు సమకూర్చుకొని పర్వాలేదు నాకు ఉందని అనుకోకో, తెల్లవారు చూస్తే కంపు కొడుతుంది. ఇది కాదు, ఎడతెక్కకుండా ప్రభుని ఆధారం చేసుకొని ఈ క్రైస్తవ జీవితం వ్యారణ్య యాత్ర ముందుకు సాగిపోవాలి. ఆయనే నాకు ఆధారం, నాకు ఆయన లేకుండా ఇంకేమి లేదు. ఆయన వైపే నేను చూస్తా, ఆయన మీద నేను ఆధారపడతా. అదిగో 104:27 వచనం, ఆ జల చరములన్నీ కూడా వాడికి తప్పక ఆహారం దయచేయదువని అవన్నీ నీ దయకొరగా కనిపెట్టుకుంటున్నాయి. ఎవరు దయకొర కనిపెట్టుకుంటున్నాం? నీ స్వయం, నీ శరీరం, నీ స్వబుద్ధి, నీ స్వజ్ఞానం, లోకము మనుషులు కాదు వారి దయ. దయాళుడైన మన ప్రభు ఆయన దయకొరకై కనిపెట్టుకో, ఎడతెక్కకుండా ఆధారపడదాం. నాకు నేర్పించు ప్రభు, నాకు నేర్పించు. ఎన్నోసార్లు నా హృదయం నీ మీద నుంచి తొలగించబడుతుంది. ఈ అరణ్య వ్యాప్తిలో జీవితంలో అయ్యే పరిస్థితుల్లో నా హృదయం మోసకరమైంది, నేను ఒప్పుకుంటున్నానని క్షమించు. నా హృదయం నీ మీద ఆధారపడడం, నా హృదయం నీ మీద నిలుపుకోవడానికి నాకు సహాయం చేయి. నా హృదయం బద్దలు కాకుండా నీ నామాన్ని భయపడినట్టు నా హృదయం ఏకం చేయి. చివరిగా ఐదవది, ఆ మన్నాను కాక మాకు ఇంకేం లేదా? మన్నాతో ఇంకేమన్నా కోరుతున్నావా? అంతేకాదు, మన్నా రుచి నీ జీవితంలో ఇప్పుడు లేదా? ప్రారంభ దినాల రుచి. మూడవది, ఆ మన్నా నా వద్దిక అని అసహ్యించుకుంటున్నావా? కారణం ఏంటో చెప్పుకున్నాం. 4:11 మిశ్రజన మాంసపే, ఏ అపేక్షలు నీ జీవితంలో? ఈ మన్నాన్ని చాలదు, నాకు ఇవన్నీ కావాలంటున్నాం. ఏ అపేక్షలు నీ జీవితంలో ఆరంభ దినాల మన్నా రుచిని మార్చివేసిందో? ఏ అపేక్షలు, ఆశలు, వాంఛలు నీ జీవితంలో మన్నా నాకు వద్దు అని ధృవీకరించడం చేస్తుందో? వాటిని విడిచిపెట్టు. నాకు ఇవి అక్కర్లేదు, నా దేవుడు ఇచ్చే మన్నా నాకు చాలు, ఆ నా ప్రభువే నాకు చాలు, ఆయనలో నాకు తృప్తి, నా జీవితంలో ఆయన నాకుండగా నాకు అంతే చాలు, లోకంలో నాకు ఇంకేది అక్కర్లేదు. ప్రభువా క్షమించు నా గతం కొరకాయ, నీ వల్ల నేను తృప్తి పొందడానికి సహాయం చేయ. అలాగ చివరికి అసహ్యించుకున్న వారి జీవితం ఏమైందో దయతో నన్ను క్షమించు.
సరి చేసుకుని మా జీవితాలు యోగ్యంగా ప్రభువు యొక్క బలిలో మనం పాల్పొందాం. ప్రార్థన చేసుకుందాం.